వీళ్ళ దగ్గర తిడతారు, మనం సేఫ్. అమ్మో, వాళ్ళు నిన్ను ఎందుకు కొడుతున్నారు? అదేనండి, ఆ సన్యాసి పార్థసారథి గురించి అడిగారు. పార్థసారథిగా సన్యాసి? సన్యాసి కదండి, వాటి బడుద్దాయి, బడాగరం దొంగ, లోఫర్. అవును సార్, వాటి ఇడియట్, బ్రూట్, సౌండ్ గర్ల్, పాస్కల్. మా పార్థసారథి గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, ఎంత ధైర్యం రాని. గణపతి. ఏమిటి గణపతి, ఏం జరిగింది? మన ఊళ్ళో బతకలేక నిన్ను వెతుక్కుంటూ నేను మా నాయనమ్మ ఈ ఊరు వచ్చేసాం. ఊళ్ళోకి రాగానే నిన్ను పొగిడితే వాళ్ళెవరో కొట్టారు, నేను తిరుగుతుంటే వీళ్ళు కొడుతున్నారు. ఇది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మా గొప్ప పేరుంది నీ పేరుకి. తుకారాం దాదా, గణపతిని మన అర్థమైంది దాదా, ఇక మీద ఇతను మాతోనే ఉంటాడు. అమ్మాయ్యా బతికించాం. ఏమిటి నాయనమ్మ, ఏమిటి హావిడి? ఉండవు, నేను లోపలికెళ్ళి. ఏమిటి ఆ కంగారు, ఏమిటి చెప్పారు? ఎవరా, నేను లోపలికి వెళ్ళాలి. చెప్పవు విషయం ఏమిటో. వాడు చూస్తాడురా. వాడు చూస్తాడా? వాడంటే ఎవడు? వాడు చూస్తాడు దారివరా. ఎవడేవాడు? ఆ రోజు సుమతి పెళ్ళిలో వాడిని చూసి కంగు తిన్నావు, ఈ రోజు మళ్ళీ వాడిని చూసి కంగారు పడుతున్నావు. అసలు వాడికి నీకు ఏమిట కనెక్షన్? నార్మల్, ఏమిటా మాటలు? నేను చెప్పను. చెప్పవా? చెప్పను. అయితే నేనే ఆయన పిలుస్తాను. ఇదిగో మాస్టర్, మిమ్మల్ని వద్దురా, వాడిని పిలవద్దు. నాయనమ్మా, ఏమిటి ఇదంతా? ఎందుకు గెలుస్తున్నావు? ఎవరవుతారు? నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మావర. నాయనమ్మా, నాకు నాకు పెళ్ళయిందా? అవును, ఒకప్పుడు మనం స్తోమతలో ఉన్నప్పుడు చిన్నతనంలోనే వాళ్ళ పెద్దమ్మాయితో నీకు పెళ్లి జరిగింది. కాలం కలిసి వచ్చి వాళ్ళు ఆస్తి పరులు అయ్యారు, కళ్ళు నెత్తి మీదకొచ్చాయి. నువ్వు కట్టిన మంగళసూత్రాన్ని తెంచి అసలు పెళ్ళే జరగలేదన్నారు. అలాగా అయితే వెంటనే వెళ్ళి నా పిల్లని తీసుకొస్తా. నీ అత్త బ్రహ్మరాక్షసిరా, ఆ పిల్లని పంపదు. చూస్తాను ఎలా పంపదో. ఇదేనా నా భార్య? బాగా బలుసుందే. ఏమిటి మమ్మీ ఇది? ఏమో ఆ పొట్టండి అడుగు. ఈవిడ మా అత్తగారా? అంటే వాడు మా బావమరదై ఉంటాడు. ఎవరు మమ్మీ నా నిద్రంతా పాడు చేశారు? ఇదే, ఇది మరీ చిన్నపిల్ల ఉంది, నా మరదలై ఉంటుంది. అబ్బా, ఏమిటి మమ్మీ ఇది? ఎవరు పెళ్లి మేళాలు ఇవి? కరెక్ట్, ఇదే నా పీస్. ఇన్నాళ్ళు లేకపోవడం నాకెంత లాస్. ఎవరు నువ్వు? ఏమిటా పలకరింపు? పరపతి లేని వాడిని అనుకున్నావా? గణపతి నా పేరు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా భార్యను తీసుకుపోదామని వచ్చాను. ఎవరు నీ భార్య? అదే ఇది, అదే అదే. ఏయ్, నీకేమైనా పిచ్చెక్కిందా? నా సిస్టర్ నీకు భార్య? అవునరా బామ్మరిది, చనిపోయిన మా అమ్మకి బతుకున్న మీ ఫాదర్ బ్రదరు. కొన్నేళ్ల క్రితం మన రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వం మా అమ్మ చనిపోయిన రోజునే వల్లకాట్లో కలిసిపోయింది. ఇప్పుడు దాన్ని తిరగదోడదామని వచ్చాను. స్టోరీ చెప్తున్నావా? నో, జరిగిన హిస్టరీ తెలుసుకుంటే దాగిన మిస్టరీ ఏమిటో నీకే బోధపడుతుందిరా. నా టైం వేస్ట్ చేయకు, జస్ట్ వారం రోజులు టైం ఇస్తున్నాను. నా భార్య నా దగ్గర రావాలి, లేకపోతే ఇదే బ్యాండ్ మేళంతో మీ అందరి సేవలు మెయిన్ రోడ్ల గుండా ఊరేగింపుతో తీసుకెళ్తాను. ఖబర్దార్. ఏమిటి మమ్మీ ఇది? వాడు నిజంగా మా మేనత్త కొడుక? ఛీ, ఏ పేదవాడు మనకు బంధువు కాలేడ్రా. హలో డార్లింగ్, ఊరికి వెళ్తున్నావా? ఏ, డబ్బు కావాలా? డబ్బు అవసరం అయితే తప్ప నేను నీతో మాట్లాడినా? అంతకుమించి మన మధ్య ఏ అనుబంధం మిగిలింది గనక. రేపటికి మన పెళ్ళి పాతిక సంవత్సరాలు నిండుతున్నాయి. పాతికేళ్ళ? మరి పార్టీ అరేంజ్ చేయొద్దు? ఈ పాతికేళ్ళు ప్రతిరోజు పార్టీలతోనే గడిపావు, ఈసారికి మాని, కాస్త వెరైటీగా ఉంటుంది. నీకు జీవితం అంటే వ్యాపారం, కానీ నాకు అది మధుపానీయం. ఆఖరి చుక్క వరకు ఆత్రంగా తాగేయాలి డార్లింగ్. జీవితానికి నువ్వు నాకు నిర్వచనం చెప్తున్నావా రాజ్యలక్ష్మి? చూడు, పిల్లలు మనంతటి వాళ్ళు అయ్యారు, ముందు వాళ్ల పట్ల మన బాధ్యత ఒకటి, అది ఆలోచించు. ఆలోచించే చేసావుగా కొడుకు పెళ్ళి. రేపు నా కూతురు రేఖ పెళ్లి చేయబోతున్నాను, చూడు నా లెవలేమిటో. రేఖకు పెళ్ళ? అవును, అబ్బాయి ఫారిన్ రిటర్న్. ఏమిటలా చూస్తున్నావు? నీతో కావాలనే చెప్పలేదు. ఇది నేను ఎప్పుడూ ఊహించాను, సరిదిద్దాలనుకున్నాను, నా పొరపాటు.
ఆల్ రైట్, సేఫ్లో డబ్బుంది, నీకు కావాల్సినంత తీసుకుని ఆ పండగ ఏదో ఒక్కదానివే చేసుకో. అలాగే. హలో, గుడ్ ఈవినింగ్ అన్నయ్య గారు, నేను రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. అదే, మా కాబోయే సన్నిళ్ళ ఫారెన్ నుంచి వచ్చాడా? ఏమిటి, రాలేదా? ఎందుకని? హలో హలో, ఏమిటి, రాడా? అవును, రాడు. మేము అభిప్రాయం మార్చుకున్నామండి. ఎందుకని? మీ ఇంటి ఆచారాలు మాకు నచ్చలేదు అందుకని. ఏమిటి? మీ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్లి అయిందట కదా. వాట్ నాన్సెన్స్, ఎవరు చెప్పారు? గణపతి. గణపతి? అవును, నేనే. ఇక్కడ ఇక్కడ. నువ్వా? అవును, నేనే అత్తమ్మా. రేఖని ఎవరో గొట్టం గారికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావని తెలిసిపోయింది, అందుకే చాకులా వచ్చాను. నా అమ్మాయి, మాటి మాటికి నా గడప తొక్కడానికి నువ్వే వడివరా? క్లాష్ బ్యాగ్ లోకి వెళ్ళత్తమ్మా, ఈ క్లాష్ ఉండదు. 20 ఏళ్ల క్రితం రేఖకి నాకు బాల్య వివాహం జరిగింది. పంపించు నా భార్యని, లేదా కోర్టుకు ఎక్కుతాను. కోర్టుకు ఎక్కుతావా? ఎక్కు ఎక్కు, శుభ్రంగా జైలు దోసేస్తారు. ఎందుకు? బాల్య వివాహాలు ఇప్పుడు చెల్లవు, చెల్లుతాయంటే అది నేరం. నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వే అవుతావే, నేను వెళ్ళి తీరుతాను. నేను ఈ ఇంటి గౌరవ ప్రతిష్టల్లో నాకు భాగం ఉంది. పరువు పోయే పని మీరు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేదు. మీరు దాని ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, దాని సత్తడానికి వీల్లేదు. మీరు నన్ను కొట్టండి, చంపండి, నేను మాత్రం మిమ్మల్ని వెళ్ళనివ్వను. అయితే నేను చంపే వెళ్తాను. చావని వీడి విరగడైపోతుంది. ఇది ఇల్లా వల్లకడా? ఓ 5-6 బస్సులు ఇలా చిత్రాలు చేస్తారా? సుమతంటే ఎవరనుకున్నారు? మా ఊరు దేవత, రాఘవయ్య గారు పువ్వుల్లో పెట్టి పెంచుకున్నాడు. గణపతి, సుమతి, సుమతి, వీళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. వెళ్ళి నెల వదిలిపెట్టిన లాభం లేదు. నీకు మీ అన్నయ్య నాడు, మీ నాన్ననాడు, అందులో పెట్టి పంచాయతీ పెంచిస్తాను. గణపతి, ఈ విషయాలు ఏవి మా అన్నయ్య కానీ నాన్నకు కానీ తెలియనివ్వకు. నా కర్మకి వాళ్ళు కర్తలు కాకూడదు. గణపతి, నువ్వు చెప్తున్నది నిజమేనా? అవును పార్థు, కాపురం పేరిట పేర్చిన కత్తుల బొమ్మలో పడి సుమతి అలలాడిపోతుంది. అత్తింట్లో వాళ్ళు చేసే దౌర్జన్యాలకు తట్టుకోలేక చావుబతుకుల మధ్య ఊగిసి లాడిపోతుంది. సుమతి, సుమతి. అన్నయ్య, నేను చిన్నోముల్లో ఏ పొరపాటు జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఇందులో నా భర్త తప్పేమీ లేదన్నయ్యా, అయినా కేవలం ఆట బొమ్మ మాత్రమే. మరెవరమ్మా, నీ కాపురంలో నిప్పులు పోసి నీ ప్రాణాలతో చెలగాటం ఆడాలని ప్రయత్నిస్తున్నది ఎవరమ్మా? చెప్పమ్మా, వాడు దేవుడైనా సరే నీ పాదాల మీద పడి క్షమాపణ వేడుకునేలా చేస్తాను, చెప్పమ్మా. పార్థసారథి గారు మా ఇంటికి వస్తున్నారా? ఎన్ని గంటలకండి? 6 గంటలకా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, అప్పుడు 5 అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ అండి, ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళాలి, సారీ. రాయ్, ఆ రాస్కెల్ జోగరావు ఎక్కడ? ఎక్కడే ఉన్నాను గురువు గారు. రాయ్, గురువు గారు గురువు గారు అంటూ నా సొమ్మంతా తాగేశావు. ఆ సరోజ మనసు మార్చి నా వైపు తిప్పుతానున్నావు. ఇప్పుడు ఏమైంది సార్? ఆ పార్థసారథి గారు ఫోన్ వచ్చిందని పరిగెత్తింది. అయితే ఇవాళ తాడో పిల్ల చేద్దాం, పదం చేద్దాం. నేను చెప్పే కబురు వింటే నీ గుండె అదురుతాయి. సూర్యుడు వస్తున్నప్పుడు సరోజం పొందే ఆనందమే, ప్రియుడు తలుపు తట్టే ముందు అభిసారికి అనుభవించే ఆనందమే. మన ఇంటికి ఎవరు వస్తున్నారో ఇప్పటికైనా ఊహించావా? ఎవరు? ఈ కొంటి కోణంగికి అన్నీ తెలుసు. అని వస్తున్నారు కదా, ఏ చీర కట్టుకోను? నూర్మి, చెలరేగిపోండి, ఇవాళ మీకు అడ్డు లేదు. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? సరోజా,